ఇవాళ రేపు సోషల్ మీడియా అంటే అందరికీ తెలుసు, బట్ దాన్ని ఎలా యూటిలైజ్ చేయాలి అంటే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ చూస్తున్నా మనం, చాలా యాడ్స్ వస్తూ ఉంటాయి, వాటిని మనం ఎలా యూటిలైజ్ చేయాలంటారు? సో యాజ్ యు సెడ్, వైల్ యు స్క్రోలింగ్ ఇన్స్టాగ్రామ్ మీకు యాడ్ కనిపిస్తుంది అనమాట. దీన్ని సోషల్ మీడియా మార్కెటింగ్ అంటారు. ఇంతకుముందు మనం మాట్లాడినప్పుడు గూగుల్ యాడ్స్ అన్నాం కదా, అది గూగుల్కి సంబంధించింది. ఇన్స్టాగ్రామ్లో వచ్చింది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్కి సంబంధించింది. ఇదే విధంగా ట్విట్టర్, లింక్డ్ఇన్ ఇవన్నిటి కూడా కమ్స్ అంటర్ సోషల్ మీడియా మార్కెటింగ్. అంటే ఒక కస్టమర్ సోషల్ మీడియాలో ఉన్నప్పుడు మన ప్రోడక్ట్ని, సర్వీస్ని చూపించడం ఒక సోషల్ మీడియా మార్కెటింగ్ ఎందుకు వస్తుంది అనమాట. బట్ మోస్ట్లీ సోషల్ మీడియా ఇస్ గుడ్ ఫర్ బ్రాండింగ్ అండి. మీరు డైరెక్ట్ ఒక ప్రోడక్ట్ సెల్ చేయాలనుకోండి, సోషల్ మీడియా యాడ్ పెట్టినప్పుడే సేల్ కాదు. కస్టమర్ విల్ టేక్ 8 ఇన్స్టాన్సెస్, అంటే 8 సార్లు వానికి యాడ్ కనిపిస్తే వాడు అప్పుడు థింక్ చేస్తాడు, ఓకే ఐ హావ్ టు బై దీస్ అని. సో బ్రాండింగ్, అందుకే చాలామంది బిజినెస్ ఓనర్స్కి నేను ఏం చెప్తా అంటే, ఇఫ్ యూ వాంట్ టు ప్రమోట్ యువర్ సెల్ఫ్ డోంట్ గో ఫర్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇమీడియట్లీ, అండ్ డోంట్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్స్. గూగుల్ అయితే ఇమీడియట్గా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే కస్టమర్ సర్చ్ చేస్తుండంటే ఆయనకు దాని మీద అవగాహన ఉంది కాబట్టి బై చేస్తాడు. ఓకే, అర్జున్ ఒక కోర్స్ ఉందండి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని, IoT, చాలామందికి తెలియదు. మీరు గూగుల్కి వెళ్ళి IoT ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని పెట్టారనుకోండి, అసలు కస్టమర్కి తెలియదు, సర్చ్ వాల్యూమే లేదు. అలాంటప్పుడు యూ హ్యావ్ టు క్రియేట్ అవేర్నెస్, అప్పుడు చూస్ సోషల్ మీడియా. ఫేస్బుక్లో ఒక యాడ్ పెట్టండి, వాట్ ఈస్ IoT, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో, లింక్డ్ఇన్లో, అప్పుడు కస్టమర్కి అవేర్నెస్ పెరిగి సేల్స్ పెరుగుతుంది అనమాట. సో సోషల్ మీడియాని ఆ విధంగా వాడుకోవచ్చు అనమాట. సో బిజినెస్ ఓనర్స్ కావచ్చు, సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్ ఎవరైనా సరే కూడా దట్ ఈస్ గుడ్ ఫర్ యూ అనమాట. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్ కూడా ఉందండి, నార్మల్గా రీల్ ఒక 1000 views, 2000 views వరకు పోతుండొచ్చు. బట్ ఇఫ్ యూ థింక్ దట్ కంటెంట్ ఈస్ రియలీ గుడ్, దెన్ యూ కెన్ బూస్ట్ ఇట్ ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ ద్వారా. అక్కడికి వెళ్ళి క్యాంపెయిన్ క్రియేట్ చేసి ప్రాపర్ టార్గెట్ ఆడియన్స్ సెటప్ చేసి పెట్టారనుకోండి, చాలా మందికి రీచ్ అవుతుంది. దట్స్ హౌ యువర్ బ్రాండ్ విల్ రీచ్ లార్జర్ ఆడియన్స్. ఈ విధంగా కూడా డిఫరెంట్ ఉంటాయన్నమాట. ఇంతకుముందు మనం గూగుల్ యాడ్స్లో మాట్లాడుకున్నట్టే అవేర్నెస్ క్యాంపెయిన్, కన్సిడరేషన్ క్యాంపెయిన్, ఆ యాడ్ చూసినప్పుడే కస్టమర్ ఏం చేయాలి, క్లిక్ చేస్తే వెబ్సైట్కి వెళ్ళాలి, లేదంటే ఫామ్ ఫిల్అప్ చేయాలి, లేదంటే వాట్సాప్ కూడా రావచ్చు అనమాట. ఈ విధంగా డిఫరెంట్ క్యాంపెయిన్స్ ఉంటాయి, దాని ద్వారా కూడా మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది. దిస్ ఇస్ ఆల్ అబౌట్ సోషల్ మీడియా మార్కెటింగ్. గైస్ మీకు చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు ఇంకా. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేను ఫ్రీగా నేర్పించాలనే ఉద్దేశంతో 24 hours వీడియో ఒకటి ఉంది అనమాట. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా లింక్ పెడుతున్నాను, అది క్లిక్ చేసి వినండి. అట్లీస్ట్ ఒక 1 hour వింటే మీకు అర్థమవుతుంది ఏంది అనేది. ఓకే, మీ దగ్గర డబ్బులు లేకుంటే హ్యాపీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్చుకోవచ్చు. లేదు సార్ నేను అఫోర్డబుల్ పే చేస్తా అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాతో మాట్లాడండి, ఒక డెమో వినండి, 3 free classes వినండి, తర్వాతనే మీరు డెసిషన్ తీసుకోండి. నేను చెప్తున్నాను మీరు కట్టే ప్రతి రూపాయకు వాల్యూ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. సో విన్నారు కదా సార్ చెప్పింది, జాబ్లెస్ వాళ్ళైనా లేదా హౌస్ వైఫ్స్ వాళ్ళైనా, సాఫ్ట్వేర్ వాళ్ళైనా, కెరియర్ స్విచ్ అవ్వాలి అనుకుంటున్న ఎవరికి అయినా, అంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి. అండ్ ODMT యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, అండ్ వెబ్సైట్ లింక్ కూడా ఉంది, విజిట్ అవ్వండి.